बीआरएस ने 115 उम्मीदवारों का कर दिया ऐलान, 7 मौजूदा अरकान असेंबली टिकट से महरूम। चीफ मिनिस्टर और सदर बीआरएस पार्टी चंद्रशेखर राव ने आज दोपहर 115 उम्मीदवारों की फहरिस्त जारी कर दी है। तेलंगाना भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए चीफ मिनिस्टर चंद्रशेखर राव ने साल 2023 के असेंबली इलेक्शन के लिए बीआरएस उम्मीदवारों की फहरिस्त का ऐलान किया है। केसीआर ने ऐलान किया है कि उन्होंने 7 हलकों के अलावा बाकी तमाम उम्मीदवारों को मौका दिया है। चीफ मिनिस्टर ने कहा कि वो गजवेल और कामारेड्डी सीटों पर इलेक्शन लड़ेंगे। उन्होंने कहा कि कंटेनमेंट की सीट साई अन्ना की बेटी लासिया अनंदित्या को अलॉट की गई है। चीफ मिनिस्टर ने कहा कि कुछ वजूहात की बिना पर 7 मौजूदा उम्मीदवारों को टिकट देने से इनकार किया गया। चंद्रशेखर राव ने कहा कि वीरा आसिफाबाद और उप्पल सीटों पर उम्मीदवारों को तब्दील किया गया है। केसीआर ने कहा कि कौशिक रेड्डी हुजूराबाद में और चमलीडा लक्ष्मणा रस्सीमा राव वेमुलवाड़ा में मुकाबला करेंगे। वजीर आला ने कहा कि 4 हलकों को इल्तवा में रखा गया है और वो अभी गौर कर रहे हैं कि वहाँ किस को खड़ा किया जाए। चीफ मिनिस्टर तेलंगाना चंद्रशेखर राव ने कहा कि बास अखबारात के सहाफ़ी रोज़ाना हुकूमत के ख़िलाफ़ ख़बरें लिख रहे हैं। हुकूमत के ख़िलाफ़ लिखने का मतलब रियासत और रियासत की तरक्की के ख़िलाफ़ लिखना है। उन्होंने कहा कि ऐसे अखबारात और सहाफ़ियों को अराजी नहीं दी जाएगी, अलबत्त जो न्यूट्रल है ऐसे बकिया तमाम सहाफ़ियों को ज़मीन दी जाएगी। ये हुकूमत का फ़ैसला है। केसीआर ने कहा कि सांप को दूध नहीं पिलाया जा सकता। उन्होंने सहाफ़ियों से सवाल किया कि इन्हें अराजी क्यों दी जाए। वाज़ह है कि आज चीफ मिनिस्टर चंद्रशेखर राव ने टीआरएस पार्टी से मुकाबला करने वाले उम्मीदवारों की फहरिस्त जारी की। इस मौके पर बाद सहाफ़ियों ने इनसे सहाफ़ियों को अराजी देने से मुतल्लिक सवाल किया, जिस पर चीफ मिनिस्टर ने यह जवाब दिया। आइए देखते हैं इसकी मज़ीद तफ़सीलात। मिट्टपल्ली कोरोट्ल असेंबली कांस्टिट्यूएंसी అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి. ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి. ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి అది మార్పు కిందకి రాదు. ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్నిహితమని చెప్పు వారి సన్నిహితమని చెప్పు కోరినారు. వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వాళ్ళ ఇంటిగా ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి తనిఖీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి. ఒక 4 చోట్ల కొత్త ప్లేసెస్ ఉన్నవి. నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడిపి చైర్మన్ ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాక్టర్ లాక్ష్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి. అవి నేమ్లీ నర్సాపూర్, జనగామ, నాంపల్లి అండ్ గోసామహల్. ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం. ఎవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధిస్తారు, సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నా. నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సమయం. మహేందర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అక్కడ ఒక యంగ్ వ్యక్తి ఉంటే వారికి ఇస్తామని చెప్తే వారు బ్లెసింగ్స్ కూడా ఇచ్చినారు. అట్లా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకుని చాలా చక్కగా వితౌట్ లెస్ కాంట్రవర్సీ చాలా తక్కువ కాంట్రవర్సీతో ఈ లిస్ట్ రిలీజ్ చేసినాం. ప్రసిమిత్రులు కూడా విజ్ఞప్తి నేను మొన్న కూడా మనవి చేసినాను, శాసనసభలో కూడా చెప్పినాను. ఒక రాష్ట్రం ఎదుగుదలకు పెరుగుదలకు గీటరాలు కొన్ని ఉంటాయి. అందులో అన్నింటిని మించి ఎంటైర్ వరల్డ్ ఫాలో చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరిగిందని. 120,000 రూపాయలన్న పర్ క్యాపిటా 312,000 రూపాయలకి ఈరోజు చేరుకున్నదంటే చాలా సుస్థిరంగా 60-70 ఏళ్ళుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలను కూడా తలదన్ని ఈరోజు ముందుకు పోయిందంటే చాలా కఠోరమైనటువంటి క్రమశిక్షణ, ఫిజికల్ ప్రూడెన్సు అవన్నీ పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అట్లా చేసినాం కాబట్టి పర్ క్యాపిటాలో పోయినాం. మరొక గీటరాయి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. దాన్ని పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం కూడా ఒక కులమానంగా ఒక గీటరాయిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తారు.
అందులో కూడా ఇలా ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో తెలంగాణ ఉంది. ఆ ఒక్క నెంబర్ వన్ పొజిషనే కాదు, ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు. కారణం ఏంటంటే 24 గంటలు హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక్క రాష్ట్రం. దట్స్ నాట్ లైక్ దాట్ వీ హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్, ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ డినైడ్, బట్ 33% కెన్ బి ఓన్లీ ఎన్ష్యూర్డ్ బై వే ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్. దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విచ్ యూ హ్యావ్ బిన్ ప్లీడింగ్, ఇట్స్ అవర్ పాలసీ. వెన్ దర్ ఇస్ అ కంపల్షన్ ఎవ్రీ పార్టీ విల్ డెఫినెట్లీ పుట్ అప్ లేడీ క్యాండిడేట్ ఓన్లీ, దెన్ వీ విల్ ఆల్సో హ్యావ్ నో ప్రాబ్లమ్. ద ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్ టు ద బెస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద పార్టీ, ద పార్టీ హెస్ టేకన్ ద డెసిషన్. ఎవరండి? నేను కోరలేదండి, సారీ, యు ఆర్ రాంగ్. ఇక్కడ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది, తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం, ఇట్స్ ఎ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను. ఉద్యమ పార్టీ అని చెప్పలేదు, ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు, నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ వన్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంతలు ఇస్తుంది, ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ వన్ తెలంగాణ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ, విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ తెలంగాణ, ఐటీ ఎదుగుదలలో నంబర్ వన్ తెలంగాణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, వీటన్నిటినీ చూసి తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్, ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ మూడు పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హ్యావ్ నో డౌట్. మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ రిలీజ్డ్ ద లిస్ట్, దెన్ దేర్ ఇస్ నో డిస్కషన్. బిల్కుల్ పడేగా, క్యూ నీ పడేగా. అది పార్టీ ఛాయిస్, దానిపై ఇష్యూ ఏముందాకా అర్థం కాదు. అది పరిస్థితిని బట్టి ఉంటుంది కదా బ్రదర్. అది మా పార్టీని మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండేవి, తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లిన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లిన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉందని మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి, ఇక్కడ తెలుసు మాకు. అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకున్న విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు. ఏదండి చూద్దాం కదా ఎవరు ఎక్కువ ఇస్తారో తెలుస్తుంది కదా. మాకు మెయిన్ రైవల్ని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తాం అనుకుంటా ఇక రైవల్ ఏం తెచ్చిందండి. ఓ కప్తకు బోల్తారా ఇంకే భయ్, నేను ఉనుకు పాగల్ సమస్య, ఉనుకుతో బిల్కుల్ పాగల్ సమస్య. కితనే బార్ బోలింగ్ అరిగిపోయిన రికార్డ్ లాగా కితే బార్ బోల్తే భయ్, కొయి కామ్ నహీ హై క్యా ప్రకాశ్ జావడేకర్కు. దేఖియే ఏక్ బాత్ ఐసా హై, ఆప్ ఇన్ని సమజ్తే హై నా, ఏక్ బాత్ తో తయ్ హై, 75 సాల్ కే ఆజాదీ కే బాద్ ఆజ్ హమారే ఆంఖోం కే సామ్నే జో భారత్ హై దుర్భాగ్యపూర్ణ హై. ఆజ్ పీనే కా పానీ నహీ మిల్తా, నా హీ బిజ్లీ మిల్తా హై, కిసానో కా ఆత్మహత్యా థమ్నే కా నామ్ లేతా హై. తో భారత్ కే సామ్నే ఏక్ బాత్ ఐసా హై, పరివర్తిత భారత్ హీ ఆజ్ భారత్ కే సమస్యాఓ కా సమాధాన్ హై, ఇస్మే ముజే కోయి శక్ నహీ. అబ్ ది స్టోరీ, ది గ్రోత్ స్టోరీ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్, వెదర్ ఇట్ ఈస్ చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఇన్ లోన్ కే కహానీ అగర్ దేఖా జాయే తో అవుట్ ఆఫ్ బాక్స్ జాకే జిన్హోనే కామ్ కియా హై వహీ కుచ్ ఫల్ మిలా హై ఉన్ దేశ్ ఆగే జా రహే హమారే పాస్ భీ హమారే దేశ్ మే అచ్చా మిసాల్ హై బీఆర్ఎస్ పార్టీ.
बीआरएस जाके जो आउट ऑफ बॉक्स काम किया है उसी का नतीजा है आज तेलंगाना राज्य कईयों चीजों में सबसे आगे है। इतना कम उम्र वाला राज्य इतने कम समय में आउट ऑफ बॉक्स जाके जो हमने काम किया है ना, उसी लिए हम इस तरीके से जीतते हैं और पब्लिक को भी जिताते हैं। ये काम पूरे भारत में होना चाहिए, हमें कोई जल्दीबाजी नहीं है। ये चुनाव होने के बाद मेरे पास विस्तार समय है, हम विशाल भारत में घूमने का भी प्रयास करेंगे, महाराष्ट्र के साथ कुछ अन्य राज्यों में भी जाएंगे, हम पूरा प्रयास जारी रखेंगे। द मिशन टू चेंज इंडिया विल कंटिन्यू। अभी तो नहीं है ना, देखे ना आप, हम किसी के साथ अलायंस नहीं करेंगे। This is the choice, I cannot stop him. He came to me, joined BRS, I welcomed. If he wants to join other party, what can I do for that? ఎవరండి నేను ఏమంటున్నాను దాన్ని ప్రజలు తేల్చారు కదండి, ఇప్పుడు మనం కొట్లాడకపోతున్నాం కదా దానికి.